బాపట్ల జిల్లా అద్దంకిలో ఓ దొంగను స్థానికులు చితకబడారు. ఇంటి పిల్లర్కు కట్టేసి దేహశుద్ధి చేశారు. చోరీ కోసం వచ్చిన ఐదుగురు దొంగల్లో ఒకరు ఇంటి సమీపంలో ఆపి ఉన్న లారీ వెనక నక్కాడు. స్థానిక మహిళలు గమనించి ప్రశ్నించడంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంబడించి పట్టుకుని ఇంటి పిల్లర్కు కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పారిపోయిన నలుగురి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి నా కొడుకులు దొంగ నా కొడకల్లారా. నాకు బాగలేక నేను వచ్చి వీళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి బయటికి వచ్చి అమ్మా ఒక రామ్మ నాకు బాగలేదని చెప్పేసి నేను ఫోన్ చేస్తే వచ్చింది అమ్మాయి బయటికి. గ్యాస్ స్టవ్లో వస్తే ఆ అమ్మాయి కలిసి మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది. ఆంటీ ఏమో టాబ్లెట్ ఇచ్చింది. ఇస్తే తీసుకొని తాగి ఉన్నాం కూర్చొని ముగ్గురుమి. ఆ లారీ సాటం నిలబడి ఉన్నాడు. ఎవరు ఏంది బోర్బండ్ల పిల్లలు కావాలని చెప్పని ఎవరు ఏందని మేము అంటనేటప్పటికి చాంచేపు ఉన్నాడు. సరే అబ్బాయి లేని మేము కదలకుండా ఉన్నాం. తర్వాత చూస్తే పిలిచాం అబ్బాయి ఎవరు నువ్వు ఏందని చెప్పని పరిగెత్తబోతున్నాడు. పరిగెత్తబోతున్నసరికి అంతను ముగ్గురు పట్టుకొని అది వాళ్ళు కూడా ఉన్నారు వచ్చి పట్టుకొని తీసుకొచ్చి కట్టేసి ఇక్కడ పెట్టాం.